నేషనల్ ట్యాక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న ఈ వీడియోకి మీకందరికి స్వాగతం పలుకుతూ, ఈ వీడియోలో మధ్యప్రదేశ్ అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ వారు ఇచ్చిన ఒక రూలింగ్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ రూలింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం లిఫ్ట్ అనేది ప్లాంట్ అండ్ మిషనరీ కింద వస్తుందా రాదా. ప్లాంట్ అండ్ మిషనరీ కింద క్వాలిఫై అయితే సెక్షన్ 17(5)(d)లో చెప్పినట్టుగా బ్లాక్డ్ క్రెడిట్ లోంచి బయటకు వస్తుందా, లేదు ప్లాంట్ అండ్ మిషనరీ డెఫినేషన్ లోకి రాకపోతే బ్లాక్డ్ క్రెడిట్ లో 17(5)(d) కింద ఇచ్చిన బ్లాక్డ్ క్రెడిట్ లో ఉండిపోయి నాట్ ఎలిజిబుల్ ఐటీసీ నాట్ ఎలిజిబుల్ కింద వస్తుందా అనేది అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ వాళ్ళు ఈ అడ్వాన్స్ రూలింగ్ లో డిసైడ్ చేయడం జరిగింది. దీని ముఖ్యంగా జబల్పూర్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్యప్రదేశ్ వాళ్ళు ఈ అడ్వాన్స్ రూలింగ్ కి అప్లై చేయడం జరిగింది. వాళ్ళు చెప్పే కండిషన్ ఏంటంటే, మేము ఒక పెద్ద హోటల్ నిర్మిస్తున్నాము, 100 రూమ్స్ ఒక హోటల్ నిర్మిస్తున్నాము, ఈ హోటల్కి ఒక 4-5 ఫ్లోర్లు ఉంటాయి కాబట్టి మేము కంపల్సరీగా లిఫ్ట్ని వాడాలి, లిఫ్ట్ లేకుండా ఈ హోటల్ రన్ చేయడం జరిగే పని కాదు కాబట్టి లిఫ్ట్ అనేది కంపల్సరీగా మేము యూజ్ చేస్తాము. తిరిగి ఈ హోటల్ ఒక ఇమ్మూవల్ ప్రాపర్టీ కింద ఉన్నప్పటికి కూడా పర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అంటే ఈ రూమ్స్ మేము రెంటింగ్ ఇచ్చి రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవల్ ప్రాపర్టీ కింద మేము ట్యాక్స్ కూడా చెల్లించడం జరుగుతుంది కాబట్టి పర్దరెన్స్ ఆఫ్ బిజినెస్లో కూడా వస్తుంది కాబట్టి ఈ లిఫ్ట్ అనేది మాకు ప్లాంట్ అండ్ మిషనరీ డెఫినేషన్లోకి వచ్చి హెచ్ఎస్ఎన్ కోడ్ నెంబరు 8428 అంటే మిషనరీకి మనం ఏదైతే హెచ్ఎస్ఎన్ కోడ్ వాడుతున్నామో 8428 కింద ఇది మాకు క్వాలిఫై అవుతుంది కాబట్టి ఇది బ్లాక్డ్ క్రెడిట్లోకి రాదు, దీన్ని మేము ఇన్పుట్ అవైల్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అని చెప్పి వీళ్ళు ఒక అడ్వాన్స్ రూలింగ్ వేయడం జరిగింది. వీళ్ళు చెప్పే కంటెన్షన్, ఇది ప్లాంట్ అండ్ మిషనరీలో ఉంది కాబట్టి లిఫ్ట్ అనేది ప్లాంట్ అండ్ మిషనరీ కింద ఉపయోగపడుతుంది, ప్లస్ పర్ఫరెన్స్ ఆఫ్ బిజినెస్లో కూడా మేము తిరిగి ట్యాక్స్ చెల్లిస్తున్నాం కాబట్టి మాకు ఈ బెనిఫిట్ అనేది వస్తుంది, ఇది బ్లాక్డ్ క్రెడిట్స్లో రాదు అనేది అప్లికెంట్ కంటెన్షన్. అప్లికెంట్ ఎవరంటే జబల్పూర్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్యప్రదేశ్ వాళ్ళు ఈ అడ్వాన్స్ రూలింగ్ అవ్వడం జరిగింది. ఇక్కడ అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ కండిషన్ ఏంటంటే, మీరు చెప్పినట్టుగా ఇది ప్లాంట్ అండ్ మిషనరీ కింద రావాలి అంటే దీనికి ఒక ఫౌండేషను ఒక స్ట్రక్చరు ఇవన్నీ చేసి దాని మీద దీన్ని ఇన్స్టాల్ చేసినప్పుడు మాత్రమే ఇది ప్లాంట్ అండ్ మిషనరీ డెఫినేషన్లోకి వస్తుంది. కానీ లిఫ్ట్ అనేది ఏ బిల్డింగ్ ఆ బిల్డింగ్కి సపరేట్గా మనం ఒక స్పెసిఫికేషన్ ప్రకారంగా తీసుకొని ఆ స్పెసిఫికేషన్ ప్రకారంగా ఈ లిఫ్ట్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఎలా పడితే అలాగా లిఫ్ట్ కానీ తయారు చేసుకొని వస్తే అది ఇక్కడ ఫిట్ ఇన్ అయ్యే పరిస్థితి ఉండదు. అంటే ఒక హోటల్కి కానీ ఒక అపార్ట్మెంట్కి కానీ ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ కింద మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఆ కన్స్ట్రక్షన్కి తగ్గట్టుగా దీన్ని ఫిట్టింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మోర్ ఓవరు లిఫ్ట్ అనేది డిఫరెంట్ పార్ట్స్ కింద తీసుకొని వచ్చి ఒక చోట అసెంబుల్ చేస్తారు. ఈ పార్ట్స్ దీని కింద ఏమేమి వస్తాయంటే అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ వాళ్ళు కొన్ని స్పెసిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. లిఫ్ట్ కారు, మోటారు, రోప్స్, రైల్స్ ఇట్లాంటివన్నీ ఇండిపెండెంట్గా తీసుకొని వస్తారు. ప్రతి ఒక్క ఐటమ్కి ఒక ఇండిపెండెంట్ క్యారెక్టర్ ఉంటుంది, దానికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. బిఫోర్ ఇన్స్టాలేషన్, బిఫోర్ ఫిక్సింగ్ ఆల్ దీస్ థింగ్స్ ప్రతి ఒక్క దానికి ఒక సపరేట్ ఐడెంటిటీ ఉంటుంది కాబట్టి ఇవన్నీ తీసుకొని వచ్చి ఈ హోటల్ కానీ బిల్డింగ్ అని ఏదైతే మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నామో ఆ బిల్డింగ్ స్పెసిఫికేషన్కి తగ్గట్టుగా దాన్ని అక్కడ తీసుకొని వచ్చి ఇన్స్టాల్ చేసినప్పుడు మాత్రమే దీనికి ఒక ఐడెంటిటీ వస్తుంది కాబట్టి ఇది పార్ట్ ఆఫ్ ది బిల్డింగ్ అవుతుంది. ఇది పార్ట్ ఆఫ్ ది బిల్డింగ్ అవుతుంది కానీ బిల్డింగ్కి సపరేట్గా దీనికి ఒక ఐడెంటిటీ అంటూ ఉండదు. ప్లాంట్ అండ్ మిషనరీ లాగా మీరు ఒక ఫౌండేషన్ వేసుకోవడం, ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడం, దాన్ని తీసుకొని వచ్చి ఆ స్ట్రక్చర్ మీద పెట్టడము, అది పార్ట్ ఆఫ్ ది స్ట్రక్చర్ అవడము, ఇలాంటివన్నీ ప్లాంట్ అండ్ మిషనరీలో జరుగుతాయి. కానీ ఇది ఒక బిల్డింగ్ కోసంగా మీరు తీసుకొని వచ్చి ఆ బిల్డింగ్లో పార్ట్ ఆఫ్ ది బిల్డింగ్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఈ సపోజ్ ఎక్స్ అనే బిల్డింగ్ కోసం తయారు చేసే లిఫ్ట్ వై బిల్డింగ్కి పనికిరాదు కాబట్టి ఎక్స్ కోసం ఆ స్పెసిఫికేషన్స్ కోసం తీసుకొని వచ్చి చేస్తున్నారు కాబట్టి ఇది పార్ట్ ఆఫ్ ది బిల్డింగ్ అవుతుంది. ఒకసారి ఈ లిఫ్ట్ అనేది బిగించిన తర్వాత అది బిల్డింగ్లో ఈక్వల్ అయిపోతుంది, బిల్డింగ్లో పార్ట్ అయిపోతుంది, బిల్డింగ్లో భాగం అయిపోతుంది కాబట్టి దీన్ని మీరు ప్లాంట్ అండ్ మిషనరీ కింద స్పెసిఫై చేయడానికి లేదు అని చెప్పి అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ వాళ్ళు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో ఈ అడ్వాన్స్ రూలింగ్ అథారిటీ ఇంటెన్షన్ ప్రకారంగా
వీళ్ళ కండిషన్ ప్రకారంగా అప్పలెంట్ ఏదైతే అడిగాడో ప్లాంట్ అండ్ మెషినరీ కింద వస్తుంది, మాకు ఇన్పుట్ ట్యాక్స్ రేట్ వస్తుంది 17.5D కింద ప్రాపర్టీ గ్రేడ్స్ లోకి ఇది రాదు కాబట్టి మేము దీన్ని ఇన్పుట్ క్లెయిమ్ చేసుకోవచ్చు అన్న దాన్ని వాళ్ళు ఎటువంటి ఇది లేకుండా ఎటువంటి అంబిగ్యూటీ లేకుండా రిజెక్ట్ చేయడం జరిగింది. లిఫ్ట్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో ప్లాంట్ అండ్ మెషినరీ డెఫినేషన్ లోకి రాదు, ఇది పార్ట్ ఆఫ్ ది బిల్డింగ్, బిల్డింగ్ తో ఒకసారి మెర్జ్ అయిపోతుంది కాబట్టి ఈ 17.5D ప్లాకర్డ్ గ్రేడ్ లోకి ఇంటెన్షన్ ఆఫ్ ది లెజిస్లేచర్ కూడా చాలా క్లియర్ గా ఉంది, ఇది పార్ట్ ఆఫ్ ది బిల్డింగ్ అయిపోతుంది కాబట్టి ఇంటెన్షన్ ఆఫ్ ది లెజిస్లేచర్ ప్రకారంగా కూడా మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఇది ప్లాంట్ అండ్ మెషినరీ కింద క్వాలిఫై అవ్వదు, లిఫ్ట్ కి సపరేట్ ఐడెంటిటీ ఉండదు, ఇది బిల్డింగ్ లో భాగం అయిపోతున్నది కాబట్టి మీకు ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు అని చెప్పి చాలా క్లియర్ గా వాళ్ళు ఈ అప్లెంట్ యొక్క కండిషన్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ అడ్వాన్స్ రూలింగ్ ని చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అడ్వాన్స్ రూలింగ్ ఇంకా అంటే 10 పేజీలు మొత్తం అడ్వాన్స్ రూలింగ్ ఒక 10 పేజెస్ రన్ అవుతున్నది, చాలా విషయాలు డిస్కస్ చేయడం జరిగింది అడ్వాన్స్ రూలింగ్ లో. మీకు నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అడ్వాన్స్ రూలింగ్ జబల్పూర్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్యప్రదేశ్ ఈ అడ్వాన్స్ రూలింగ్ మీరు ఒకసారి చదివి ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతూ